నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు ఈ వీడియోలో మనము మునగ చెట్టుని కొమ్మతో ఎలా పెట్టాలో చూద్దామండి కొమ్మతో పెట్టాలా సీడ్తో పెట్టాలా ఏ అంటే సీడ్తో పెడితే ఎక్కువ మనకు ఫ్రూటింగ్ ఉంటుందా అలాగే కొమ్మతో పెడితే ఫ్రూటింగ్ ఉంటుందా అంటే కొమ్మతో పెడితేనే మనకు ఫ్రూటింగ్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇక్కడ చూసారా అంటే మనము ఆల్రెడీ ఫ్రూటింగ్తో ఉన్నటువంటి మెచ్యూర్డ్ అయినటువంటి ప్లాంట్ నుంచి మనము స్టెమ్ కటింగ్ అనేది తీసుకుంటున్నాం కదా కాబట్టి వన్ ఇయర్ అంతా కూడా మనకు రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి కాయలు అనేవి స్టార్ట్ అయిపోతాయి మనకు చిన్న సైజు పెద్ద సైజు లావు సైజు అన అలా అని ఏమీ లేదండి ఎంత సైజు కటింగ్ పెట్టినా కూడా మునగ చెట్టు కొమ్మ అనేది చాలా ఈజీగా గ్రోత్ ఉంటుందండి సాయిల్లో అయినా సరే శాండ్లు కోకోపీట్లు మన పాటింగ్ మిక్స్ ఏదైతే ఉంటుందో ఆ పాటింగ్ మిక్స్లో దేనిలో పెట్టినా మనకు ప్రాపగేషన్ రేట్ అనేది చాలా తొందరగా ఉంటుంది ఇక్కడ చూసారా మనము ఇంత కటింగ్ తీసుకున్నాం కదా కింద నోట్ పాయింట్ ఉండాలి అలాగే స్టెమ్ పైన కూడా నోట్ పాయింట్ ఉండాలండి అంటే ఆ నోట్ పాయింట్ కింద రెండు నోట్ పాయింట్స్ అనేవి లోపలికి వెళ్ళాలి పైన నోట్ పాయింట్ ఉండడం వల్ల అక్కడి నుంచి మనకు కొత్త చిగురులు అనేవి స్టార్ట్ అవుతాయి చూసారు కదా ఇంత చిన్న కటింగ్ అయినా పెట్టుకోవచ్చు లేదా చాలా ముదురు కొమ్మైనా కూడా మనము పెట్టుకోవచ్చు అండి అలాగే మనం నేనైతే ఫిఫ్టీ పర్సెంట్ శాండ్ తీసుకున్నాను అలాగే ఫిఫ్టీ పర్సెంట్ అనేది కోకోపీట్ తీసుకున్నానండి ఫస్ట్ ఇలాగా మనము అంటే డైరెక్ట్గా కూడా పెట్టచ్చు కానీ ఇలాగా పెట్టుకోవడం వల్ల మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నప్పుడు మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ శాండు కోకోపీట్ తీసుకున్నాం కదా ఇందులో వచ్చేసి మనము ఈ కటింగ్ అండి అంటే సినిమాన్ పౌడర్ వాడుతున్నామండి ఎటువంటి రూటింగ్ హార్మోన్ లేకపోయినా కూడా సరే ఈ స్టెమ్ అనేది ఈజీగా పెరుగుతుందండి కానీ కొద్దిగా మనకు ఫాస్ట్గా గ్రోత్ ఉండాలి అంటే మనము సినిమన్ పౌడర్ అనేది వాడతాము పైన కింద అండి మనము స్టెమ్ ఎక్కడైతే సాయిల్లో పెడతాము అక్కడ సినిమన్ పౌడర్ పెట్టుకొని అలాగే కొమ్మ అనేది పైనుంచి ఎండిపోకుండా ఉండడం కోసం సినిమన్ పౌడరు పైన కింద పెట్టుకోండి సినిమన్ పౌడర్ లేకపోతే పసుపు పైన మీరు అప్లై చేసుకోవచ్చు చూసారా నేనైతే ఎప్పుడు నా గార్డెన్లో సినిన్మన్ పౌడర్ ఉంటుందండి నేను ఆల్మోస్ట్ నా గార్డెన్ మొత్తము నైంటీ పర్సెంట్ వరకు స్టెమ్ కటింగ్స్తోనే పెట్టుకుంటానండి మీకు తెలుసు కదా చాలా కటింగ్స్ అనేవి నేను స్టెమ్ కటింగ్స్తో పెట్టాను ఈజీగా ప్రాబేట్ అయిపోతుంది ఇలాగా మనకు రెండు నోట్స్ లోపలికి వెళ్ళే వరకు పెట్టేసుకోవాలండి సాయిల్లో మన శాండు కోకపెట్టు ఉంది కదా దానిలో పెట్టేసుకొని ఒక్కసారి వాటర్ చేసేసి ఒక ఫిఫ్టీన్ డేస్ అనేది ఫిఫ్టీన్ డేస్ కానీ వన్ వీక్ కానీ పక్కన అనేది అంటే సెమీ షేడ్లో పెట్టేసేయండి ఒకసారి వాటర్ చేసి సెమీ షేడ్లో పెట్టేసేయండి మనకు వన్ ఇయర్ అంతా కూడా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి కాయలు అనేవి మనకు స్టార్ట్ అయిపోతాయి సీడ్తో పెడితే కొంచెం జర్మనేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుందండి ఆల్రెడీ కాయలతో ఉన్నటువంటి మెచ్యూరిటీ కొమ్మని మనం తీసుకోవడం వల్ల ఏదైనా అండి మెచ్యూర్డ్ ప్లాంట్ నుంచి మనము స్టెమ్ కటింగ్ తీసుకోవడం వల్ల వెంటనే క్రాప్ అనేది ఉంటుంది మనకు చూసారా వన్ వీక్ అంతా కూడా మనకు కొత్త చిగురులతో ఎంత బాగుందో ఎంత చిన్న కటింగ్ పెట్టినా కూడా అండి మనము వన్ ఇయర్కి అంతా మనకు చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ అవుతుందండి ఈ మునగ చెట్టు చూసారా ఎంత బాగుందో ఫిఫ్టీన్ డేసే అండి నేను ఇది పెట్టి ఫిఫ్టీన్ డేస్కే ఇంత గ్రో అవుతుందంటే మనకు వన్ ఇయర్కి అంతా కంపల్సరీగా మనకు ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఇంకొక కొమ్మ డైరెక్ట్గా నేను పాటింగ్ మిక్స్లో ఒక స్టెమ్ కటింగ్ అనేది పెట్టాను ఇది కూడా వన్ వీక్ అయిందండి ఈ కొమ్మ పెట్టి చూసారా ఎంత బాగా గ్రో అవుతుందో మనము ఈ మునగ చెట్టుని కొద్దిగా పెద్ద పాటలో పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు ఇది పెద్దగా అవుతుంది కదా అలా పెద్దగా అవనికుండా ఎప్పటికప్పుడు మనము టెరస్ గార్డెన్లో ప్రూనింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఈజీగా మనము మునగ చెట్టుని కొమ్మలతో ఈజీగా పెంచుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి